ఓకే మానవతరాయ్ గారు, మానవతరాయ్ గారు ఏంటి 30 సీట్ల గోల్ ఏంటి? వాళ్ళు ఆశపడుతున్నారు పాపం. కేసీఆర్ గారు కూడా లేని బీజేపీని ఉంది అని, అంటే కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో ఉంది కాబట్టి, కాంగ్రెస్ రేపు ఎట్లాగో ఎన్నికల్లో గెలుస్తుంది కాబట్టి, కాంగ్రెస్ లేకుండా పేపర్లో టీవీలో కేసీఆర్ గారి నోట్లో బీజేపీ ఉందని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశారు. చూస్తే తీరా డమాల్ అన్నది. కర్ణాటక ఎన్నికల తర్వాత మొత్తం కూడా అర్థమైపోయింది. ఇప్పుడు సోలంకి శ్రీనివాస్ గారు నాకు మిత్రుడు, ఇద్దరు కూడా యూనివర్సిటీ మిత్రులు ఇద్దరు. అయితే కర్ణాటకలో కూడా ఏం చేశారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొని వాళ్ళని లోబరుచుకొని రాజీనామా చేయించి పోటీ చేయించారు. మళ్ళీ వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏమైంది, ప్రజలు బుద్ధి చెప్పారు. ఇక్కడ కూడా కేసీఆర్ గారు మాట్లాడితే వీటి లాభం పొందాలనుకుంటున్నారు. ఏది కాంగ్రెస్లో గెలిస్తే ఉండరు, మళ్ళీ కేసీఆర్ గారే తీసుకుపోతాడు అని ఈ విధంగా లాభం పొందాలని చెప్పి, అంటే ప్రజలకు ఇచ్చినట్టు వాగ్దానాలు నెరవేర్చకుండా, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురాకుండా, అదేవిధంగా వరంగల్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గురించి అది తీసుకురాకుండా, అది గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇవ్వకుండా, మరి ఈ విధంగా ఓట్లు వేయమంటే ఎవడేస్తాడు? కాబట్టి ఏం చేయాలి, కాంగ్రెస్ మీద బట్టగాల్చి మేదేయాలి. ఈ విధంగా దాని మీద నిందలేయాలి. కాంగ్రెస్లో గెలిస్తే ఉండరు, బీజేపీలో బీఆర్ఎస్లో పోతారని చెప్పేసి లబ్ధి పొందాలని చెప్పేసి కుట్రలు చేస్తున్నారు. కానీ కుట్రలు ప్రజలు నమ్మరు, కాంగ్రెస్ పట్ల స్పష్టంగా ఉన్నారు. ఎందుకంటే బీజేపీకి పట్టుమని 10 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు టక్కుని చెప్పమంటే చెప్పలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా. కాబట్టి కాంగ్రెస్లో ఇప్పటికీ ప్రతి నియోజకవర్గంలో 3, 4, 5, 6 కూడా పోటీ ఉన్నాం. ఇప్పటికి కూడా 10 ఏళ్ళు 9 ఏళ్ళు పైగా అధికారం లేకపోయినా సరే, కానీ కేంద్రంలో అధికారంలో ఉండి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే బీజేపీ నాయకులే ఎవడు కూడా బీజేపీలో చేరట్లేదు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరట్లేదు. కాంగ్రెస్లోకే వలసలు వస్తున్నాయి, కాంగ్రెస్లోకే చేరాలని చెప్పి ఉవ్వీళ్ళు కొడుతున్నారు జనం మొత్తం కూడా. ఇట్లాంటి టైంలో ఏం చేయాలో పాలకు ఒక ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేసే ప్రయత్నం చేస్తాను అంటున్నా. ఇటనే ఆంధ్రాలో కూడా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలు మార్పి అటు ఇటు మారారు. మారిన తర్వాత ఏమైంది, మళ్ళా ఆ పార్టీకి ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు పోయారు ఆ పార్టీకి అధికారంగా చెప్పారు. ఇక్కడ కూడా కేసీఆర్ 12 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నాడు అక్రమంగా, అన్యాయంగా, అవసరం లేకపోయినా. ఇక్కడ ప్రజలు కూడా క్షేత్రస్థాయిలో అన్ని సర్వేల్లో కాంగ్రెసే ఉన్నది. ఇక్కడ ప్రజలు కూడా స్పష్టంగా కేసీఆర్ గారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ 12 స్థానాలే ప్రతిపక్షంలో కూర్చోబెట్టడానికి సిద్ధమవుతున్నారు ప్రజలంతా కూడా. ఎందుకంటే వీళ్ళు కూడా విఫలమైపోయారు. ఉత్సవాలు దేనికండి, ఎవరి కోసం ఉత్సవాలు అండి? 1వ తారీఖు వస్తే జీతాలు ఇవ్వలేరు, పెన్షనర్లకి విశ్రాంత ఉద్యోగులకి పెన్షన్లు ఇవ్వలేరు, రుణమాఫీ అమలు కాలేదు. ఇప్పటికీ రుణమాఫీ ఏమన్నా 2018లో 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తానన్నారు. ఎంతమంది చేశారు, 36 లక్షల మంది ఉంటే ఒక 4 లక్షల మందికో 5 లక్షల మందికో చేశారు. ఇంకా 31 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. అది కూడా ఎంత చేశారు, 37-25 వేల వరకు ఉన్నటువంటి రైతుల రుణమాఫీ మాత్రమే చేశారు. మిగతా రైతులంతా వీళ్ళు రుణమాఫీ చేస్తారని చెప్పి బ్యాంకులో పెడితే బ్యాంకులో వాళ్ళు వడ్డీలు పెరిగిపోయి, మరి బ్యాంక్ అధికారులు షూరిటీలు పెట్టిన వాళ్ళకు కూడా, సంతకాలు పెట్టిన వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తున్నారు. ఇక ఎవరు ఎందుకు ఉత్సవాలు చెప్పండి, ఇందుకోసం రైతులు ఒక పక్క నీటి పెట్టుకుంటారంటే రుణమాఫీ కాక దానికోసం ఉత్సవాలు జరుపుతారండి? ఎక్కడ ఏం బాగుందని జరుపుతున్నారు? అంటే సొమ్ము ఒకటిది సోకూడదు లెక్క ఉంది, సొమ్ము ఏమో ప్రజలది. అంటే ప్రజాధనం మొత్తం ఖాళీ అయిపోయింది, మొత్తం కూడా ఖజానా ఖాళీ చేసిండు కేసీఆర్. అయినా కానీ వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలంటే హడావుడి చేయాలి, ఆడంబరాలకు పోవాలి. ఆడంబరాలకు పోవాలంటే తన పార్టీ ఖాతాలో ఉన్న 1200 కోట్లు అనూహ్యంగా, అసలు ఏం లేని టీఆర్ఎస్కు 1200 కోట్లు వచ్చినాయి. ఆ 1200 కోట్ల డబ్బులతో ఖర్చు చేసుకొని అహంగరంగ వైభోగాలు చేసుకున్నా ఎవడు పట్టించుకోడు. కానీ ప్రజల సొమ్మును మొత్తం కూడా నాశనం చేస్తున్నారు. సింగరేణి పేరు చెప్పి సింగరేణి దగ్గర డబ్బులు తీసుకొని సింగరేణి ఉత్సవాలు, ఇట్లా కార్మికులు ప్రతి ఒక్కళ్ళ పేరు చెప్పేసి, ఇలా పాఠశాల ఉపాధ్యాయ పోస్టులు ఇంతవరకు భర్తీ చేయలే, 20 వేల పోస్టులు ఉన్నాయి. విద్యా వాలంటీర్లే 13 వేల మంది ఉన్నారు. అటు వాళ్ళని పరిష్కరించక, కొత్త ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయక, ఏందండి ఉత్సవాలు, ఎవరి కోసం ఉత్సవాలు? కాబట్టి విఫలమైపోయారు. కాబట్టి కేసీఆర్ గారు తప్పదు, ఒకప్పుడు బీజేపీ గురించి, లేని బీజేపీ గురించి మాట్లాడిన కేసీఆర్ గారు ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో బీజేపీ లేని బీజేపీ గురించి మాట్లాడి వాళ్ళు ఏదో లేపాలి, జాకీలు పెట్టి లేపాలనుకుంటే ప్రజలకు కూడా అర్థమైపోతుంది ఇది ఒక నాటకం అని చెప్పి. మేము బీజేపీ బీఆర్ఎస్ది ఒక రహస్య మైత్రి అని చెప్పేసి ఏం చేస్తాండి ప్రమాదం అని చెప్పేసి కాంగ్రెస్ని విమర్శించకపోతే అని చెప్పి కాంగ్రెస్ మీద పడింది. అది కూడా మంచి ఏమైందంటే ప్రజల్లో అర్థమైపోయింది. ఇప్పుడు ఇక్కడ క్షేత్రస్థాయిలో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెసే ఉన్నాయి. ఈసారి కాంగ్రెస్కు ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇట్లాంటి పరిణామాల్లో ఏం చేయాలో పాలుపోక ఈ విధంగా మాటలు మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు. కాబట్టి విజయ్ గారు, ఇప్పుడు మేమేమంటున్నామంటే మేము ప్రజాక్షేత్రంలో ఇప్పుడు గుర్తొచ్చింది డోర్ టు డోర్ పోవటం. మేము హాసే హాస్ జోడో అంటూ స్టిక్కర్లు అతికించుకుంటూ మేము ప్రతి దాదాపు ఫిబ్రవరి నెల నుంచి కూడా, ఇప్పుడు నేను ఇప్పుడు కూడా ఒక గ్రామంలో డోర్ టు డోర్ బీజేపీ ఇంటింటికి బీజేపీ కార్యక్రమం గురించి మాట్లాడుతున్నారు మీరు.
అదే వాళ్ళు అది చెప్తున్నారు వాళ్ళు కూడా ప్రజా సంగ్రామ యాత్ర చేశారు కదా బండి సంజయ్ గారు పాదయాత్ర ఎన్ని యాత్రలు చేసినా అన్ని తుస్సుమంటున్నాయి ప్రజా బీఆర్ఎస్ పార్టీ పైన రికార్డ్స్ గా పోరాడేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రతి అంశంలో అవినీతిని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అవినీతిని ఇలా భూ కబ్జాదారులు ఉన్నారు ఎమ్మెల్యేలు మొత్తం మంత్రులు ఉన్నారు మల్లారెడ్డి వీళ్ళంతా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వీళ్ళ పేరు రోజు పేపర్లో కథనాలు వస్తున్నాయి ఇట్లాంటి ఆరోపణల పైన హెట్రో పార్సార్ రెడ్డికి ఖరీదైనటువంటి భూములు కట్టబెట్టారు బీజేపీ వాళ్ళు మాట్లాడారా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు చెప్పండి మీరు బీఆర్ఎస్ పార్టీలో ప్రతి అవినీతిని పలుగు పారాబట్టి తొవ్వేది రేవంత్ రెడ్డి మీ బండి సంజయ్ ఏమైనా మాట్లాడతాడా కవితనే అరెస్ట్ చేయలేదు ఇంతకి ఇగో అరెస్ట్ చేస్తాం కేసీఆర్ అరెస్ట్ చేస్తాం కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం లెక్క మారిపోయింది కేసీఆర్ కానీ నడ్డా గారు అన్నారు బండి సంజయ్ గారు అయితే రోజు అదే పాట ఇంకేముంది రేపు అరెస్ట్ చేస్తాం కేసీఆర్ని మా అరెస్ట్ చేస్తాం అని చెప్పి వాళ్ళిద్దరు సహకరించుకోవడాన్ని ప్రజలు జీర్ణించుకో ప్రజలు జీర్ణించు సిబిఐ ఆఫీసర్లు కాదు కదా అరెస్ట్ చేయడానికి మానతరాయ్ గారు కేసులు ఉండాలి చట్టం అంటారు మాట్లాడితే సిబిఐ అంటారు అనుమతి కావాలంటే ఎందుకు మాట్లాడాలి కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ వాళ్ళ మీదకైతే సోనియా గాంధీ మీదకు ఉరికొస్తారు ఈడీ దాడులు సిబిఐ దాడులు చేస్తారు రాహుల్ గాంధీ గారి మీదకు వస్తారు రేవంత్ రెడ్డి గారి మీదకు వస్తారు కర్ణాటకలో బలంగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ అయితే ఏకంగా జైల్లో పెట్టారు చిదంబరం గారిని జైల్లో పెట్టారు అంటే సోనియా గాంధీ గారు ప్రజాధనాన్ని కొల్లగొట్టకుండా తన సొంత పత్రికను కాపాడుకునే నేషనల్ హెరాల్డ్ పత్రికను కాపాడుకోవడం మేము చందాలిస్తే అదేదో నేరం అన్నట్టు కోడిగుడ్డు మీద ఏకలు బీకే విధంగా సిబిఐ మూసివేసిన కేసును సిబిఐ తెరిపించి సోనియా గాంధీ గారు నేరస్తురాలు రాహుల్ గాంధీ నేరస్తురాన్ని చిత్రీకరించారు ప్రజలు నమ్మారా చెప్పండి కర్ణాటకలో కొడితే గోప గుయ్యం అన్నట్టు అయిపోయింది కాబట్టి బీజేపీలో కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి నాయకులు ఏమంటున్నారు వాళ్ళు మన మాట్లాడుతున్న అంశాల మీద మాట్లాడుతాను ఒక్క నిమిషం మానతరాయ్ గారు.